సాక్ష్యాలు కనపడంగా, 15th ఫైనాన్స్ కనపడంగా, 14th ఫైనాన్స్ కనపడంగా, ఇచ్చిన డబ్బు కనపడంగా, ఫ్లైఓవర్లు కనపడంగా, నేషనల్ హైవేస్ కనపడంగా, రైల్వే డబ్లింగ్ కనపడంగా, రైల్వే ఎలక్ట్రిసిటీ కనపడంగా, ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు సికింద్రాబాద్లో కనపడంగా, రామగుండము ఆర్ఎఫ్ఎల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ అక్కడ పని నడవంగా, ఆర్ఎంయూ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ పెట్టంగా, ఇవన్నీ కళ్ళకు కనిపించంగా పెద్ద గుడ్డు పెద్ద గాడిద గుడ్డు ఇచ్చిర్రు అని మాట్లాడితే సభ్యత ఉండి మాట్లాడుతున్నారా? సభ్యత లేకుండా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఎగిరెగిరి పడ్డోళ్ళు ఏడగొస్తున్నారు, రేపు మీరు ఏడగొస్తుంటారు. గత ప్రభుత్వం కూడా ఎగిరెగిరి పడితే ఎక్కడ పోయి నిలబడ్డారు? వారి జీవితంలో కూడా అనుకోకుండా గాంధీ మహాత్మ ముందట ధర్నా చేస్తామని కానీ, అసెంబ్లీ బయట కూర్చుంటామని కానీ, ధర్నా చౌక్ దగ్గరికి పోయి నిలబెడతామని కానీ, ఏ ధర్నా చౌక్ అయితే ఎత్తేసారో ఆ ధర్నా చౌక్ మీద నిలబెడతామని వారు కలలో కూడా ఊహించకుండొచ్చు వారు పోయి అక్కడ నిలబడ్డారు. ఆ పూర్తి తెలంగాణ సాధించినామని చెప్పుకున్నటువంటి కేసీఆరే ఇవాళ ముఖం చాటేసే పరిస్థితి వస్తే, ఇవాళ మా సోనియాన్ని ఇచ్చింది తెలంగాణ అని చెప్పి ఎగిరెగిరి పడుతున్న మీరు అప్పుల తెలంగాణను అబద్ధమన్నా కావాలా? లేదు, ఇది అప్పుల తెలంగాణ అంటే మీరు 150,000 కోట్లతోని అభివృద్ధి చేస్తామని ఏ మాట అనేది చెప్తున్నారో అది అబద్ధమన్నా కావాలా? ఏది నిజం, ఏది అబద్ధం? అప్పుల తెలంగాణ నిజమా? 150,000 కోట్ల అభివృద్ధి అబద్ధమా? లేదా అప్పుల తెలంగాణ అబద్ధమా? అయితే 150,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి దాంట్లో నిలువ సొమ్ము ఉన్నట్టు లెక్క, జమ సొమ్ము ఉన్నట్టు లెక్కన ఇది బట్టి గారు, శ్రీధర్ బాబు గారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది.